హలో కాంచన్ గారు ఇదేంటి రాజేంద్ర డబ్లమే గారు నాను తిట్టాడని అద్దె డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా అబ్బబ్బబ్బ తిట్లు గిట్లు మన బాడీకి ఎక్కవండి ఇంటర్వ్యూ కాగానే రిక్షాని కాకేశాను ఎక్కాను పాపం రిక్షా వాడు తొక్కలేక పడిపోయాడు వాణ్ణి హాస్పిటల్ లో చేర్చి వాడి పెళ్ళాం పిల్లలకి ఈ సంగతి చెప్దామని ఇలా రిక్షా తొక్కుకుంటూ వస్తున్నా నీకు మంచితనం కాస్త ఓవర్ అయ్యింది ఓవర్ కదండి అలవాటైపోయింది ఎంతసేపలా నడుస్తారు రిక్షాకండి వద్దులేండి కాంచన్ గారు రండి ఎక్కండి పర్వాలేదు వద్దండి పర్వాలేదు ఎక్కండి రిక్షా తొక్కే వాడితో ఏంటి నా ద్వారా ఆటోలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్దాం కాంచన్ గారు నా మాట విని రిక్షా ఎక్కండి లేకపోతే నన్ను రౌడీ అనుకుంటున్నారు ఎక్కండి ఇంటర్వ్యూ ఏమైంది 50,000 డిపాజిట్ అడిగారండి 50,000 yes సింపుల్ గా 50,000 అడిగారండి వీసీరి పారేస్తానా ఎలా మనకి బోల్డెన్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు 50,000 వెరీ సింపుల్ కానీ చిన్న ప్రాబ్లం ఏంటిది చార్మినార్ బిర్లా మధ్య ట్యాంక్ బండ్ మనమేనండి కష్టాలు ఉంది కదా అని స్టేట్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసాం తాజ్ మహల్ కుతుబ్ మినార్ సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసా మై గాడ్ అపన్ 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 తీసుకోండి ఏంటిది 50 రూపాయల రిక్షా తొక్కినందుకే కాదు ఏదో మీకు అవసరం ఉంటుంది కదా అని సరే తీసుకోకపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు ఏంటో మీకు చాలా బాకీ పడిపోతున్నానండి నాగార్జున సాగర్ అమ్మి నా బాకీ తీర్చేయండి ఆ యాని ఆ రాజేంద్ర డబ్లమే గారు ఈ చేతుల పాల ప్యాకెట్లు ఏంటి ప్యాకెట్కి పావలా తీసుకుని ఇంటింటికి సప్లై చేస్తున్నానండి అంటే సంపదల్లో పడ్డారన్నమాట ఏంటండి కాంచన గారు బురదలో పడ్డానన్నంత అసహ్యంగా అన్నారు ఇంకా ఉంది వినండి మధ్యాహ్నం లకడీ కాపుల్లో స్కూల్ కా లకడీ షాప్ లో లెక్కలు రాయటం సాయంత్రం సాయిబాబా గుడి దగ్గర ఫోటోలు పుస్తకాలు అమ్మటం ఫోటోలా ఏం చేస్తామండి ఉద్యోగం ఎటు రావట్లేదు కనుక ఇలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిపోవాలని గట్టి ప్రయత్నం అన్నమాట బారెడు మనిషికి జానెడు కడుపు పెట్టి ఆ భగవంతుడు ఇలా ఏడిపిస్తున్నాడండి ఆ కాంచన గారు చేతులు ఖాళీగా లేవు జేబులో కాగితం తీయండి తీయండి చదవండి చదవండి చెప్తాను మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి అయ్యా నాకు గుండె జబ్బు ఆపరేషన్ కి 100,000 రూపాయలు కావాలి ఏంటండి ఏడుస్తున్నారు కాంచన గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీ గుండె జబ్బు గురించి నా దగ్గర ఎందుకు దాచారు మీకు గుండె జబ్బు అని నాకెందుకు చెప్పలేదు అది కాదండి కాంచన గారు మాట్లాడకండి అయ్యో గుండె జబ్బు నాకు కాదండి మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి ఆ ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి అది జేబులో పెట్టి ఇచ్చదవండి చదవండి చదవండి ప్రియా అందుకో నా ప్రేమలేఖ ప్రేమలో రుచిని చూపించావు నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది నువ్వంటే కాంచన గారు కాంచన గారు ఆగండి 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 ఎవరికి రాశారు ఉత్తరం అయ్యో అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి పెట్టమన్నాడండి రాశాను చిల్లర కొట్టువాడికి దిల్ తో పాగల మీద ఒట్టండి అయ్యో చిల్లర కొట్టువాడికి లవ్ లెటరా ఏ బాయ్ లవ్ లెటర్ కావాలా 10 రూపాయలు ఇస్తే లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ మిస్టర్ రాజేంద్ర డబ్ల్యూఎంఏ గారు మీరా ఇలా వచ్చారేంటి మీకోసమే నాకోసమా నాకు హెల్ప్ చేస్తా చెప్పండి నాకు లవ్ లెటర్ రాసి పెట్టాలి లవ్ లెటరా మీకా ఏ నేను లవ్ చేయకూడదా మీకేంటండి అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ మరి మీరు నేను దరిద్రానికి పర్మనెంట్ అడ్రస్ అబ్బా అది సరే ఏమండి మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా పోనీ మీరెవరినైనా లవ్ చేశారా ఎవరిని నా గెడ్డది అందుకే దీన్ని తీను నేను సీరియస్ గా అడుగుతున్నాను మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా బాలే వారండి నన్ను ఎవరండి ప్రేమిస్తారు ఒకవేళ ప్రేమిస్తే అయ్యో నన్ను ఎవరు ప్రేమించరండి అయ్యో ఒకవేళ ప్రేమిస్తే ఓర్ నాయనో నన్ను ఎవరు ప్రేమించరండి ఓర్ నాయనో ఒకవేళ ప్రేమిస్తే అసలు ఎవరండి నన్ను ప్రేమించేది నేను
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమండి మీరు నా మీద జాలితో ప్రేమిస్తున్నారని చెప్తున్నారు కదా? కాదు, జాలి అభిమానం అయింది, అభిమానం ప్రేమగా మారింది, ప్రేమ మీకు హెల్ప్ కొడుతుంది. నాకు ఉద్యోగం దొరికింది, ఉద్యోగం దొరికింది. అంతే కూడా సరిగ్గా కట్టలేని పెద్ద ఏదో పోనీలో ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, ఉండిస్తే చెప్పేది నేను చేసిన నిర్వాహం ఇది. నీళ్ళెవరికి నా కూతురు కావాల్సి వచ్చిందా? చంపేస్తా. ఈ ఊళ్ళో గానీ ఏరేరు గానీ కనపడితే కండలు పీకేస్తా. ఏంటి పెళ్లి చేసుకునేది? నీ లవ్ కి మీరు చెప్పినా సరే నేను రాజేంద్రుని బాండి కట్టుకుని ఏం చేస్తావే? ఇద్దరు కలిసి బొచ్చ పట్టుకుని అడుక్కుతింటారా సార్? పెళ్ళానికి కూడు పెట్టలేనంత దరిద్రుని కాదు. ఎవర్రా ఎవర్రా నీకు పెళ్ళావు? కాంచన, కాంచన, మీ నాన్న మాటలు నాలో కసినిపించాయి. ఉద్యోగం సంపాదిస్తాను, లక్షలు తెస్తాను, మీ నాన్న ముందు పోస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా మీద ప్రేమను బ్రతికించుకోవాలనుకున్న రాజేంద్ర ఉద్యోగం సంపాదించాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చాడు. కానీ మా నాన్న మొండితనం మా ప్రేమను చంపేసింది, మీతో నా పెళ్లి జరిగిపోయింది. అయ్యో కరెంటు పోయింది. నేను చెప్పిన దానికి బాధగా ఉందా? చచ్చా, అలాంటిది ఏం లేదు. నిజమెంత నిర్భయంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను. రాజేంద్ర బాబు నీకున్న ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతుంది. హలో రవి, చెప్పావా? లేదు, చెప్పింది. చెప్పావా అంటే చెప్పింది అంటాడేమిటి? ఇదేం ప్రక్రియ? ఇందాక మీరేదో చెప్పాలనుకున్నారుగా. చెబుతాను కాంచన, అందరి తలరాత్రులు రాసే అవిదాత మన ఇద్దరు జీవితాలకి ఒకే సంతకం పెట్టాడు. నువ్వు రాజేంద్రను ప్రేమించావు, నేను మధులతను ప్రేమించాను. కాంచన, ఒకసారి అటు చూడు. సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్, మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. సముద్రం ప్రశాంతంగానే ఉంది, కానీ ప్రయాణం చేస్తున్న ఇద్దరు మనసుల్లో అలలు, కెరటాలు, ఉప్పెనలు, తుఫాన్లు. హలో హలో విశ్వా, ఏమిట్రా, ఏమంటున్నారు కొత్త దంపతులు? కొత్త దంపతులు ఇంకా ఇక్కడెందుకురా? వాళ్ళ సరసాలకి సరదాలకి పెద్దవాళ్ళం, మధ్యలో మనం ఎందుకు? అందుకే వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టించేశా. ఏమిటి వేరే కాపురమా? కాంచన, కొత్త ఇల్లు కొత్త సంసారం, కొన్ని రోజులు కొత్త కొత్తగా ఉంటుంది. ఎదురు బదురు ఇల్లేగా, ఏదన్నా అవసరం అనుకుంటే పిల్లలు వెంటనే వచ్చేస్తా, సరేనా? రవి బాబు, నీకంటే ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు ఆ డజన్ మంది పిల్లలు పుట్టారు, ఆపరేషన్ చేయించుకున్న కూడా పుట్టారు. అంత పవర్ గా లేదు. అయ్యో ఇదిగో బాబు, నేను కాలుకున్నప్పుడు పిలుస్తాను, వచ్చిన సాయం చేయలే. జాగ్రత్త పెట్టుకో, జాగ్రత్త పెట్టండి. ఒరే రవి, నాతో సలహా, నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికింది, ఇక ఫ్లాష్ బ్యాక్ లు ప్రేమ కథలు అన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకో. ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తావా? ప్రయత్నిస్తావా? ఈ ప్రయత్నించడం ఏమిట్రా? అబ్బా కదండి,
కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డం ఇంటికి పదండి ఒరే నేను లేకడ చూసేంట్రా కుసకుసలు మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ మధ్యన లక్ష్యం ఉంటాయరా అన్ని నీకు చెప్పాలా బోడి సోపనం ఎలా తిరిగింది ఏ టైప్ లో తిరిగింది అని అడుగుతున్నావా టైప్ ఏంట్రా టైప్ ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒకే టైప్ లో జరుగుతుందిరా ప్రక్రియ అబ్బా అది కాదురా నేను అడిగింది సోపనం హ్యాపీగా తిరిగిందా ఖుషీగా తిరిగిందా ఎన్ని గంటల వరకు తిరిగింది అసలు వాళ్ళు పడుకున్నారా లేదా అదిరా నేను అడిగింది సోపనం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి కానీ కథ మాటలు పాటలు దర్శకత్వం బూతు మాటలు బూతు పాటలు అన్ని చెప్పరా ప్రక్రియ వస్తున్నారా వస్తున్నాను నువ్వెక్కడికి రా నీకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్ళైంది నాకు పిలిచింది నా భార్య వెళ్ళాల్సింది నేను ఓకే కారుకు బ్రేకులు లేకుండానన్నా డ్రైవ్ చేయొచ్చు కానీ మైండ్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయకూడదురా యాక్సిడెంట్ అవుతాయి ఏలేదురా డ్రైవ్ చేస్తున్నంతసేపు మధు గురించి ఆలోచనలు అదే అదే ఆ ఆలోచనలే మనసులోంచి తీసేయి దీపం లాంటి భార్య దొరికింది జరిగిందంతా మర్చిపోయి ఆమెతో హాయిగా కాపురం చేసుకోరా అదే నేను చెప్పే ప్రక్రియ చీర తగల పడిపోతున్నా చూసుకోకుండా వంటింట్లో ఏంటి ఆలోచనలు నేను రాకపోతే ఏమైపోయేది ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకిస్తాడు మీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కాంచనా ఒకసారి అటు చూడు తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ ఇక నుంచి తల్లైనా తండ్రైనా స్నేహితుడువైనా నువ్వే అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచావు అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పచెప్తారు ఇప్పుడు నా బాధ్యత నువ్వెక్కడైతే సుఖంగా ఉంటావో ఏ నిన్నైతే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి పంపటం మొదటి రాత్రి గదిలో నీ గతం విన్నాక నువ్వు రాజేంద్రని ఎంత ప్రేమించావో అర్థమైంది నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు నా సుఖం గురించి నా జీవితం గురించి కన్న వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించారు తాత రాసిన దేవుడి ముందే తాతలు మార్చాలనుకున్నారు ఆ దేవుడు కనిపించడు మీరు కనిపిస్తున్నారు నా సుఖం నా ఆనందం నా
ప్రేమను గురించి మీరు ఎంతగా ఆలోచించారో మీ గురించి నేను ఆలోచించకపోతే నేను స్వార్థపరురాలు అవుతాను మీ మాట మన్నించాలంటే మీరు నా మాటని గౌరవిస్తానని మాటివ్వండి నేను రాజేంద్ర ఒకటవాలండి మీరు మధు ఒకటి కావాలి